అందరికీ నమస్కారం. లక్ష్మీమాత చీపురును గురించి ఈ వీడియోను ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో లైక్ చేస్తారో వారి ఇంట్లో నువ్వు స్థిర నివాసం ఉండు. ఎప్పుడూ కూడా అన్నానికి ధనానికి వారింట్లో ఎప్పుడూ కూడా లోటు రాకుండా చూడు. జై లక్ష్మీమాతకి. చీపురు మూడు రకాలుగా ఉంటుంది, కానీ ఇటువంటి చీపుర్లు లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా ఆపుతాయి. ఇంట్లో ఎటువంటి చీపురు ఉండటం శుభం, ఎటువంటి చీపురు ఉండటం అశుభం. ప్లాస్టిక్ చీపుర్లు ఉంటాయి, కొబ్బరి ఆకులతో చేసే చీపుర్లు ఉంటాయి, మనము కొండ చీపుర్లు అని కూడా ఉంటాయి, వాటిని కూడా చూస్తూనే ఉన్నాము. ఈ విధంగా మనకి మూడు రకాల చీపుర్లు ఉంటాయి. ఎటువంటి చీపురు ఇంట్లో ఉండటం శుభప్రదం? చీపురు చిన్నదైపోయిన తర్వాత ఏం చేయాలి? ఇంట్లో ఉపయోగించే చీపురు ఆర్థిక పరిస్థితుల విషయంలో చాలా మహాత్మపూర్ణమైన పాత్రను పోషిస్తుంది. చీపురు ఒక వ్యక్తిని కోటీశ్వరుణ్ణి చేస్తుంది, అదే ఒక వ్యక్తిని పేదవాడిగా కూడా చేస్తుంది. శకునాలు అపశకునాలు అనేవి మన శాస్త్రాల ప్రకారం చీపురును ఉపయోగించడంతో ముడిపడి ఉన్నాయి. చీపురుని ఉపయోగించడానికి అత్యధికమైన మహత్యాన్ని ఇచ్చారు. ఎవరైతే మన శాస్త్రాలకు గౌరవాన్ని ఇస్తారో, మన శాస్త్రాలపై విశ్వాసాన్ని ఉంచుతారో వారి కోసమే ఈ విషయాలు. ఎవరైతే సైంటిఫిక్ దృష్టితో ఆలోచిస్తూ ఉంటారో వారి కోసం కూడా మనం మాట్లాడుకుందాం. అసలు చీపురును ఏ దిశలో ఉంచాలి, ఏ విధంగా ఉంచాలి? మన శాస్త్రాలలో చీపురును లక్ష్మీ స్వరూపంగా చెప్పారు. అదే విరిగిపోయిన అరిగిపోయిన మురికిగా ఉన్న చీపురైనా సరే సరైన దిశలో ఉంచని చీపుర్లను అలక్ష్మిగా చెప్పారు. చీపురును సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే మన జీవితంలోనికి సర్వసుఖాలు వస్తాయి. అదే చీపురును సరిగ్గా ఉపయోగించకపోయినట్లయితే జీవితంలోనికి దౌర్భాగ్యం వస్తుంది. చీపురును సరిగ్గా ఉపయోగించుకోవడం వలన మన జీవితంలో అదృష్ట ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి. మన జీవితంలో అనేక రకాలైన సంఘటనలు ఏర్పడుతూ ఉంటే మీ జీవితం సాధారణంగా నడుస్తూ ఉన్నా ఏమీ పర్వాలేదు. కానీ ఏవో సంఘటన మీద సంఘటనలు వచ్చి పడుతూ ఉన్నట్లయితే, మాటిమాటికి మీ జీవితంలో ఇబ్బందులు కలుగుతూ ఉన్నట్లయితే, అధిక ధన వ్యయం ధన నష్టాలు జరుగుతున్నట్లయితే, సక్సెస్ ద్వారాలు తెరుచుకోవడం లేదు అని అనుకున్నప్పుడు కొన్ని విషయాలపై మనం ధ్యాస పెట్టాలి. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నట్లుగా మనం గమనించుకోవాలి. చీపురు వాటిలో ఒక భాగం. చీపురు కూడా మన ఇంట్లో చాలా నెగిటివిటీని ఉత్పన్నం చేస్తూ ఉంటుంది. అదే చీపురు మన ఇంట్లోనికి పాజిటివ్ ఎనర్జీని కూడా తీసుకొని వస్తుంది. మనము సరైన సమయంలో చీపురును ఉపయోగించకపోయినట్లయితే చీపురు ఇంట్లోనికి పేదరికాన్ని తీసుకొని వస్తుంది. అదే మనం చీపురుని విధి విధానాలతో ఉపయోగించినట్లయితే ఆ చీపురు మనల్ని కోటీశ్వరులను కూడా చేస్తుంది. ఈ రోజుల్లో చాలామంది ఫ్యాషన్గా ఉంటున్నారు, అందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, టైం ఉండటం లేదు. అందువలనే ఇంటిని చీపురుతో శుభ్రం చేసుకునే టైం వారికి ఉండటం లేదు. అలా అని సాయంత్రం వరకు ఇంట్లో గృహిణి చెత్తను అలాగే ఉంచివేయడం సరైన పద్ధతి కాదు. అందువలన మీరు ఒక 10 నిమిషాలు మీరు ముందుగా లేచినట్లయితే ఇంటిని శుభ్రం చేసుకోవడానికి 10 నిమిషాలు సమయం పడుతుంది. మీరు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకోవడం చాలా చాలా శుభప్రదం. ఇంకా అటు కుదరదు అని అనుకునేవారు సాయంత్రం ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత వచ్చిన చెత్త ఏదైతే ఉంటుందో దానిని మాత్రం బయటకు తీసుకొని వెళ్ళి పారేయవద్దు. ఇంట్లోనే ఆ చెత్త ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే ఆ చెత్త అంతా కూడా బయటపడేయండి. ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏ పక్షంలో చీపురును కొనుక్కోవాలి, ఏ పక్షంలో చీపురును కొనుక్కోకూడదు, ఏ రోజు మనం చీపురును బయటపడివేయాలి, కొత్త చీపురును
ఏ రోజు ఉపయోగించుకోవాలి, కొత్త చీపురును ఉపయోగించుకోవడానికి శుభప్రదమైన రోజు శనివారంగా చెప్పబడింది. సోమవారము, బుధవారము, గురువారము, శుక్రవారము వీటిని సౌమ్యవారములు అని అన్నారు. ఈ రోజుల్లో మీరు చీపురును కొనుక్కోకూడదు. ఆదివారం, శనివారం, మంగళవారం వీటిని క్రూరమైన రోజులుగా చెప్పారు. ఈ రోజుల్లో కొనుక్కోవడం చాలా చాలా శుభప్రదం. దీపావళి రోజు మీరు చీపురును కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే చాలా శుభదాయకంగా చెప్పబడింది. సౌమ్యవారాల్లో చీపురును కొనుక్కోవడం వలన ధనహాని జరుగుతుంది. శనివారం రోజున కొత్త చీపురును ఉపయోగించుకోవడం చాలా మంచిది. ఇంట్లో ఏ కోణంలో చీపురును ఉంచుకోవాలి, ఏ కోణంలో ఉంచుకోకూడదు, మనం పూజ గదిని ఈశాన్య కోణంలోనే నిర్మించుకుంటూ ఉంటాము. తూర్పు, ఉత్తరం కార్నర్ని మనం ఈశాన్యంగా చెప్పుకుంటూ ఉంటాము. ఈ ప్రదేశంలో ఎప్పుడూ కూడా చీపురును ఉంచకూడదు. ఆ ప్రదేశాన్ని భగవంతుడు పూజల కోసం మాత్రమే నిర్ణయించారు. అందువలన ఆ ప్రదేశంలో ఎప్పుడూ కూడా చీపురును ఉంచకూడదు. చీపురును దేవస్థానంలో చీపురును ఉంచడం వలన దేవతలు అక్కడికి ప్రవేశించడంలో అడ్డంకులు ఏర్పడతాయి, అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. అందువలన దేవస్థానం అంటే దైవం ఉండే స్థానం అంటే ఈశాన్య స్థానంలో ఎప్పుడూ కూడా చీపురులను ఉంచకూడదు. దౌర్భాగ్యం అనేది స్వయంగా మీ ఇంట్లోకి నడుచుకుంటూ అడుగు పెడుతుంది. ఎప్పుడూ కూడా ఈశాన్య కోణంలో చీపురును ఉంచకూడదు. ఈ చీపురును ఉంచడానికి సరైన దిశ ఏమిటి అంటే ఇంటి యొక్క పశ్చిమ, దక్షిణ కోణం. ఈ కోణంలో చీపురును ఉంచుకోవాలి. దానినే మనం నైరుతి భాగం అని కూడా అంటాము. నైరుతి కోణంలో మీరు చీపురులను ఉంచుతూ ఉన్నట్లయితే మీ ఇంట్లోనికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. నైరుతి కోణం ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ కోణంగా చెప్పబడింది. ఆ కోణంలో ఉంచడం వలన ఆ ఇంటి యజమాని ఏ పని చేసినా కూడా 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా ఉంటుంది. ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం వలన ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి అటువంటి ఇంట్లో నివాస స్థానాన్ని ఏర్పరచుకుంటుంది. అందువలన ఇంట్లో లక్ష్మీదేవి నివసించాలంటే ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. రాత్రి సమయంలో మీరు ఇంటిని ఊడ్చినా కూడా చెత్తను మాత్రం బయటపడేయవద్దు. చీపురుతో ఇంటిని శుభ్రం చేసినప్పుడు ఎప్పుడూ కూడా కాలితో చీపురును కనీసం స్పర్శించకూడదు. మీరు ఆ పాపాన్ని చేసినట్లయితే అలక్ష్మి మీ ఇంట్లోనికి ప్రవేశిస్తుంది. మనం సైంటిఫిక్ దృష్ట్యా చూసినప్పుడు చీపురులో ఏముంటాయి, అనేక రకాలైన క్రిములు ఉంటాయి. మీరు చీపురు మీద కాలు వేస్తున్నప్పుడు మీ కాళ్ళకు ఆ క్రిములన్నీ కూడా అంటుకుంటాయి. మనం చూస్తూనే ఉంటాం కదా. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే చీపురును తొక్కకూడదు, చీపురును దాటకూడదు అని చెప్తూ ఉంటారు పెద్దలు. మనకు అందువలనే చెప్పారు పెద్దలు. ధర్మంతో జోడించి మనకు ఈ విషయాలన్నింటినీ కూడా చెప్తూ ఉన్నారు. మరి చీపురు కాళ్ళతో తొక్కడం వలన మీ కాళ్ళు మురుగ్గా అవుతాయి. చీపురులో ఎంతైతే మురికి ఉందో అదంతా కూడా మీ కాళ్ళలోకి వస్తుంది. ఆ కాళ్ళతో మీరు ఇంట్లోనికి అడుగు పెట్టడం వలన ఇల్లంతా కూడా ఆ క్రిములు, కీటకాలు ప్రవేశిస్తాయి. అందువలనే ఎప్పుడూ కూడా చీపురుపై కాలు వేయకూడదు, చీపురును కాళ్ళతో తన్నకూడదు. చీపురు అనుకోకుండా కాలికి తగిలిన మీరు తొక్కిన వెంటనే మీ కాళ్ళను శుభ్రం చేసుకోవాలి. సూర్యాస్తమయమైన తర్వాత ఇంట్లో చెత్తను ఎప్పుడూ కూడా బయటపడేయకూడదు అని శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ చెత్తను బయటపడేయటం వలన దానితో పాటే లక్ష్మీ అమ్మవారు కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుందని, అలక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తుందని, అందువలన అదంతా కూడా అపశకునంగానే చెప్పబడింది. ఎప్పుడూ కూడా చీపురుని దాచి ఉంచే ప్రయత్నం చేయండి. ఎప్పుడూ కూడా చీపురుని మంచం కింద పెట్టకూడదు. వంటగదిలో చీపురుని ఎప్పుడూ కూడా పెట్టకూడదు. వంటగదిలో చీపురుని ఉంచడం వలన వంటగదిలో వంట సామాన్లన్నీ కూడా తొందరగా ఖాళీ అయిపోతాయి. దాంతోపాటు అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎవరైనా చిన్నపిల్లలు ఇంట్లో ఉండి అనుకోకుండా వారి చేతులతో వారు చీపురుతో ఇంటిని ఊడుస్తూ ఉన్నట్లయితే ఇంటికి చుట్టాలు వస్తున్నారని
గమనించండి, ఇవన్నీ కూడా జీవుడితో ముడిపడి ఉన్న శకునాలు, అపశకునాలు. సూర్యాస్తమయం కన్నా ముందే ఒక నియమం ప్రకారం ఇంటిని శుభ్రం చేసుకున్నట్లయితే లక్ష్మీ అమ్మవారు ఆ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. ఉదయాన్నే సూర్యోదయం అవ్వకముందే మనం ఇంటిని శుభ్రం చేసుకోవడం ఇంకా శుభప్రదం. పురాణాల అనుసారం గురువారం రోజున ఇంట్లో తడిబట్ట పెట్టకూడదు. అలా చేయడం వలన లక్ష్మీ అమ్మవారికి కోపం వస్తుంది. మీరు మిగిలిన ఏ రోజుల్లో అయినా సరే ఇంట్లో తడిబట్టతో శుభ్రం చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్న బిజీ కాలంలో ఇవన్నీ కూడా కుదరడం లేదు. మీరు తడిబట్టలు పెట్టేటప్పుడు ఒక స్పూన్ కానీ లేదా అర స్పూన్ కానీ గల్లుప్పుని నీటిలో వేసుకుని ఆ నీటితో మీరు తడిబట్ట పెట్టడం ప్రారంభించండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతుంది. మీ ఇంట్లోనికి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షింపబడుతుంది. ఇంట్లోని అనుకోకుండా ఏదైనా జంతువు ప్రవేశించినప్పుడు, ఆవు కానీ కుక్క కానీ జంతువులు ప్రవేశించినప్పుడు మీరు జంతువులను ఎప్పుడూ కొట్టకూడదు. వాటిని ఏదైనా కర్రతో బెదిరిస్తూ మెల్లిమెల్లిగా వాటిని బయటకు పంపి ఇంట్లో నుండి మీరు బయటకు పంపించాలి. ఇంట్లో నుండి ఎవరైనా వ్యక్తులు ఏదైనా శుభకార్యం కోసం బయటకు వెళ్ళేటప్పుడు వారు వెళ్ళిన వెంటనే చీపురుతో ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. అరగంట తర్వాత మాత్రమే మీరు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో చీపురును ఎప్పుడూ కూడా నిల్చోబెట్టకూడదు. అది అపశకునంగా చెప్పబడింది. కొత్త ఇంటిని కట్టుకునేటప్పుడు కొత్త చీపురుతోనే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఆ ఇంట్లో సుఖ సమృద్ధులు అన్నవి పెరుగుతూ వస్తాయి. సూర్యాస్తమయం అయ్యే సమయంలో ఎప్పుడూ కూడా చీపురుతో ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. ఒక్కొక్కసారి చాలా తంత్ర ప్రయోగాలు కూడా జరుగుతూ ఉంటాయి. రాత్రి సమయంలో మీ ఇంటిని చెడు దృష్టి నుండి కాపాడుకోవాలి అనుకున్నప్పుడు, నెగిటివ్ ఎనర్జీ నుండి కాపాడుకోవాలి అనుకున్నప్పుడు మీ సింహద్వారం బయట అంటే మీ గుమ్మం బయట ప్రతిరోజు కూడా రాత్రి చీపురును ఉంచవచ్చు. ఇలా చేయటం వలన నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి ప్రవేశించదు. ఈ పనిని మీరు కేవలం రాత్రి సమయంలో మాత్రమే చేయాలి. ఇంట్లోనికి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించకుండా ఉంటుంది. కానీ మీరు పగటి సమయంలో మాత్రం ఎప్పుడూ కూడా చీపురును దాచి ఉంచాలి. దాంతోపాటు చీపురుకు సంబంధించిన ఒక చిన్న పరిహారం కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైతే లక్ష్మీ అమ్మవారు కృపను కోరుకుంటున్నారో వారు మీ దగ్గరలో ఏదో ఒక ఆలయంలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో 3 చీపుర్లను తీసుకుని వెళ్ళి మందిరంలో ఉంచిరండి. పురాతన కాలం నుండి వస్తున్న పరంపర ఇది. దేవాలయాల్లో చీపురును దానం చేయటం చాలా శుభప్రదం. గుప్త రూపంలో ఎవరికీ చెప్పకుండా మీరు ఈ పనిని చేశారంటే శాస్త్రాలలో గుప్తమైన జ్ఞానానికి చాలా విశేషాన్ని ఇచ్చారు. మీరు చీపురును దేవాలయంలో ఉంచడానికి ముందు మీరు ఎప్పుడైతే చీపురును దేవాలయంలో ఇవ్వాలని అనుకుంటున్నారో ఒకరోజు ముందు చీపురును కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ మరుసటి రోజు ఉదయాన్నే మీరు తీసుకొని వెళ్ళి చీపురును మందిరంలో ఉంచండి. చీపురును మనము లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటాము. లక్ష్మీ అమ్మవారు కృపను కోరుకునేవారు ఈ పనిని బ్రహ్మ ముహూర్తంలో చేయండి. మీరే చూస్తారు మీకు ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే జై శ్రీరామని చిన్న కామెంట్ అయితే చేయండి.